ఇది మా ప్రేమ పీఠం అండి. మా ప్రేమ పీఠంలో మా లివింగ్ రూమ్, అది మా ఫ్యామిలీ ఫోటో. నాకు పెద్దగా ఇంట్లో సామాన్తో స్టఫ్ చేయడం ఇష్టం ఉండదన్నమాట. సో ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంది ఫర్నిచరు. ఓ స్టఫ్ చేయనమాట, చాలా ఈజీ. అసలు షిఫ్టింగ్ లాంటివి ఏమైనా వస్తే, ఐ మీన్ అస్సలు ఏమీ ఉండవు. ఎంతవరకు అవసరమో అంతవరకే, లిమిటెడ్గా ఉంటుంది అన్నమాట ఫర్నిచరు. అది ఇది నా లివింగ్ రూమ్. సరే అండి, ప్రేమపీఠం లాస్ట్ పార్ట్కి వచ్చేసాము, కథలోకి వెళ్ళిపోదామా? అందరూ హాల్ బయటికి వెళ్ళడంతో తోపులాట సాగుతోంది. అరవింద్ భారతి చెయ్యి, ప్రజ్ఞ చెయ్యి పట్టుకున్నాడు. భారతి చెయ్యి సుమన్, ప్రజ్ఞ చెయ్యి దివ్యని, దివ్య మణిచేతిని గట్టిగా పట్టుకుంది. చేతులు మాత్రం అసలు వదలొద్దు, అరవింద్ ఆజ్ఞాపించాడు. ఆ జనం తోపులాటలో ముందు అరవింద్ వెళుతుంటే మధ్యలో ఆడపిల్లని ఉంచి చివరి సుమన్ వెనుక పల్లూకంలా మణి నడుస్తున్నాడు. జనం తోసుకుంటున్నారు, ఏడుస్తున్నారు, హాహాకారాలు చేస్తున్నారు. బయట హాలులో క్యారిడార్లో ఎస్కలేటర్స్ వెళుతుంటే ఎక్కడ చూసినా డేంజర్ అని ఎర్ర దీపాలు హెచ్చరికలు చేస్తూ వెలిగి ఆరి మళ్ళా వెలుగుతూ తొందర పెడుతున్నాయి. అందరూ ప్రేమపీఠం కింద ప్రాగానికి వెళ్ళిపోవాలి ప్లీజ్ అని మళ్ళా హెచ్చరికలు అన్ని భాషల్లో వినిపిస్తున్నాయి. మైక్స్లో చెబుతున్న అనౌన్సర్స్ గొంతులు కూడా వణుకుతున్నాయి. అందరూ పరుగులు తీస్తున్నారు, కొంతమంది క్రింద పడిపోతున్నారు, మరికొంతమంది తిట్టుకుంటూ అరుస్తున్నారు. క్షణం క్రితం ఆనంద ప్రపంచంగా దత్తరిల్లిన ఆ జనం అంతా శోక సముద్ర కెరటంలా మారిపోయారు. అందరూ వేగంగా క్రిందకి వచ్చేస్తున్నారు. ఎస్కలేటర్స్ ఖాళీ లేకుండా కొత్త వాటి కోసం ఆగకుండా మెట్ల మీద నుండి తూకినట్లు దిగేస్తున్నారు. అంతా గందరగోళం, భయం, ఆదుర్త, ఆక్రందన. అందరూ క్రింద గుమిగూడారు. అక్కడ అంతటా అవే సిగ్నల్స్, డేంజర్ డేంజర్ సంకేతాలు. ఎక్కడి నుంచో చెవులు బద్దలయ్యే సైరన్లు వినిపిస్తున్నాయి. మెట్ల మీద వ్యాఖ్రమూర్తి బోర్లా పడిపోయాడు. జ్ఞానేశ్వరిదేవి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. వెనక నుంచి వస్తున్న మోహన్ ఆయన్ని లేవదీశాడు. ఆయనకి అటాక్ వచ్చింది, నోట మాట రావటం లేదు. అమృత మోహన్ ఆయన్ని చెరువు రెక్క పట్టుకుని మోస్తూ తీసుకొస్తున్నారు. క్యూ కట్టాలి వరుసగా, ఎదురుగా ఉన్న బెలూన్స్లోకి వెళ్ళిపోవాలి, టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. అందరూ ప్రకటన వినగానే గబగబా క్యూలో ఫామ్ అయ్యారు. ఎదురుగా పెద్ద పెద్ద ప్రత్యేకంగా తయారు చేయబడిన గాలి గుమ్మటాలు నిలిచి సిద్ధంగా ఉన్నాయి. జనాన్ని స్టీవర్డ్స్ కొంతమంది, పిఐ అనే బాడ్జీలు ధరించిన మేనేజ్మెంట్ వారు ప్రయాణికుల్ని రెక్కపట్టిలాగి కోనసంచులోకి, పోస్ట్మ్యాన్ విసిరేసే ఉత్తరాల కట్టలారి ఎట్టేస్తున్నారు. నాలుగైదు గాలి గుమ్మటాలు జలధారలలో, నాలుగైదు అంతస్తులు, వాటిల్లో తేలి రకం చెక్కబల్లలో ఉన్నాయి. జనం వాటి మీద ఆసీనులు అవుతున్నారు. ప్లెషర్ ఐలాండ్ అంతా డేంజర్ సిగ్నల్స్ చూపిస్తోంది. అరవింద్ భారతిని, ప్రజ్ఞని, దివ్యని ముందు బెలూన్లోకి నెట్టాడు. ఇంతలో అతని చెయ్యి ఎవరో పట్టుకున్నారు. అరవింద్ తిరిగి చూశాడు. అతను అరవింద్ చెయ్యి పట్టి లాగుతూ, అరవింద్ కమాన్, బేస్మెంట్ కంట్రోలింగ్ ఇంజనీర్స్ని చంపేశారు. బేస్మెంట్ కన్స్ట్రక్షన్ ప్లాన్ నీకు తెలుసు, కమాన్ యార్, హెల్పర్స్, బాంబ్ ఈజ్ దేర్, అందరం వెతుకుతున్నాం. చెయ్యి పట్టి లాగేసి పరిగెత్తపోతున్నాడు అరవింద్. భారతి చేయి చాచింది ఆదుర్దాగా. భారతి అన్నాడు చేయి గట్టిగా పట్టుకుని. కమాన్ అరవింద్. గోకులు వచ్చి అరవింద్ని గట్టిగా లాగాడు. లాగుతూనే అతని ప్రక్కన అతనితో, అరవింద్కి ఆ భాగం ఉంత తెలుసు సార్ అన్నాడు. కమాన్ లెటర్స్ గో అన్నాడు ఆయన పరిగెడుతూ. భారతి చేతిలో ఉన్న చెయ్యి గోకులు అరవింద్ని లాగడంతో బలవంతంగా విడిపోయింది. అరవింద్ అంది భారతి. పిఐ ఆఫీసర్ ఆమెను లోపలికి కోపంగా ఒక్క తోపు తోశాడు. భారతి వెనక్కి వచ్చేసింది. గాలి గుమ్మటం ద్వారం మూసుకుంది. అప్పటికే అక్కడ జనాన్ని నింపుకున్న ఇంకో రెండు గాలి గుమ్మటాలు ఆకాశంలోకి లేచాయి. భారతి వాళ్ళు ఎక్కడి ఎక్కినది కూడా పైకి లేచింది. చూస్తుండగానే ప్లెషర్ ఐరన్ వదిలేసి పై పైకి లేస్తోంది. పైన గాలి గుమ్మటంలో నుంచి చూస్తున్న వారికి క్రింద ప్లెషర్ ఐరన్ అంతా ఎర్రటి దీపాలు, డేంజర్ డేంజర్ అని వెలుగుతూ ఆరిపోతూ చూపిస్తున్నాయి. అలారం బెల్స్ పిచ్చెక్కినట్లు మోగేస్తున్నాయి. ప్లెషర్ ఐరన్ పైన బెలూన్లో నుంచి చూస్తుంటే ఎర్రగా వెలుగుతున్న ఆ దీపాలు నిప్పురవ్వలు ఎగిరిపడుతున్నట్లుగా ఉంది. వాటి మధ్య ప్రేమపీఠం రాజసంగా మృత్యువుకి ఎదురుగా నిలబడింది. ప్రేమపీఠంలో బేస్మెంట్లా ఆ భవనం కంట్రోల్ నాడి సముదాయంలో ఉన్న ప్రదేశంలో దాదాపు ఒక 50 మంది ఇంజనీర్లు మెటల్ డిటెక్టర్స్తో బాంబు కోసం వెతుకుతూ పరుగులు తీస్తున్నారు. క్షణాలు గడిచిపోతున్నాయి. బాంబు పేలిపోతే ఈ ఐలాండ్ మొత్తం ధ్వంసం అయిపోతుంది. దాని అడుగున శిథిలం అయిపోయి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యే ఆ ఇంజనీర్స్ వెతుకుతున్నారు. ఆ క్షణంలో వారి చేయం వారి ప్రాణరక్షణ కాదు, అత్యంత ప్రియమైన ఈ ఐలాండ్ని రక్షించుకోవటమే. వారి ప్రాణాల మీద వారికి తీపి కానీ ధ్యాస కానీ లేనే లేవు. కర్తవ్యనిష్ఠులుగా, సంరక్షణ భారధర్మపరాయణులుగా, ఆందోళనగా పరుగులు తీస్తున్నారు. ఆ క్షణంలో వారందరి మనసులో ఒకే ఒక ప్రార్థనాభావం, భగవాన్, మనిషికి ఎంతో ఆనందమిచ్చే ఈ దేవిని రక్షించు,
మా శ్రమని మాకు దక్కించు. అరవింద్ కోకులు ఇంకా కొందరు ఆఫీసర్స్ అండర్ గ్రౌండ్లో మెట్లు దిగి వెళుతున్నారు. అక్కడంతా యాంత్రిక గదులు, తలుపులు. ప్లెషర్ ఐలాండ్ ప్రారంభ దశలో ఇంజనీర్ పర్యవేక్షణ బృందంలో కలిసి అతను ఇక్కడికి చాలాసార్లు వచ్చాడు. ఆ క్షణంలో ఆ రూమ్స్ క్షుణ్ణంగా తెలిసిన ఇంజనీర్స్ నలుగురు జర్మనీలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వెళ్లారు. ఆ రూమ్స్ బాగా తెలిసిన ముఖ్య అధికారి ఈ ప్రమాద వార్త వినగానే గుండెపోటుకు గురయ్యాడు. ఆయన కొన్ని సూచనలు ఇచ్చాడు. అయినా అందరికీ కంగారుగా ఉంది. గోకుల్ మెరుపులా పరుగుతీస్తుంటే గాలి కుమ్మటంలోకి ఎక్కడానికి వెళ్తున్న అరవింద్ కనిపించాడు. గోకుల్కి అరవింద్ని చూడగానే వెంటనే గుర్తుకు వచ్చింది, ఈ ప్రమాద సమయంలో ఏ కాస్త సాయమైనా చాలా గొప్ప సాయమే. అరవింద్కి బేస్మెంట్ తెలుసు. ప్లెషర్ ఐలాండ్ నిర్మించి ఎన్నో సంవత్సరాలు కాలేదు. అరవింద్ తనకి గుర్తుల ద్వారాలు తెరుచుకుని మెటల్ డిటెక్టర్తో చూస్తున్నాడు. బాంబు ప్రేమపీఠం అడుగు భాగంలో ఉన్నట్లు సంకేతం వస్తోంది. అండర్ గ్రౌండ్ భవనాన్ని చూపిస్తోంది. అక్కడి నుంచే ప్లెషర్ ఐలాండ్ మిగతా అన్ని విభాగాలకు కంట్రోల్ సిస్టమ్ ఉంది. గాలిగుమ్మటాలు పైపైకి లేచి ప్లెషర్ ఐలాండ్ విధ్వంసానికి దూరంగా సముద్రం నడిగర్భంలో మెల్లగా ప్రయాణం చేస్తున్నాయి. పౌర్ణమి రోజు, వెన్నెల విరగకాస్తోంది. క్రింద సముద్రంలో అలలు లేచి పడుతున్నాయి. గాలిగుమ్మటంలో ఉన్న అందరూ బిగపట్టి దూరంగా ప్లెషర్ ఐలాండ్నే చూస్తున్నారు. అందరి ముఖాలు విషాదంగా ఉన్నాయి. కొంతమంది కళ్ళల్లో నీళ్లు విప్పుకి వస్తున్నాయి. తమకు ఇంత ఆనందం పంచి ఇచ్చిన ఆ చిన్నదేవి ఉంటుందా? చిన్నాభిన్నమయ్యి నామరూపాలు తెలియకుండా సముద్ర గర్భంలో కలిసిపోతుందా? ఆ దేవి వారికి ప్రాణప్రదంగా అనిపిస్తోంది. క్రింద సముద్రంలో కెరటాలు ఎగిరిగిరి పడుతున్నాయి. ఈ బెలూన్లు సరిగ్గా మళ్ళా భూమిని చేరతాయా? అందరూ ఆందోళనగా ఉన్నారు. గాలి కుమ్మటాలు ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఎటు చూసినా అపార జలరాశి. ఆ సముద్రం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. బాంబు ప్రేలుడి ప్రమాదం నుంచి తప్పించి ఆ సందర్భంగా ఈ గాలి కుమ్మటాలు ఎక్కించి పంపించేశారు. నిజమే, ఆకాశానికి క్రింది సముద్ర పరవళ్ళకి మధ్యలో ఇటు భూమి అటు ఆకాశం కూడా త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నట్లుగా ఉంది. ఎప్పుడు నేల మీదకి దిగుతాం బాబు? అందరి మనసుల్లో ఇదే ఆందోళన. నాకు 85 సంవత్సరాలు. మా అమ్మ చిన్నప్పుడే పోయింది. మా అమ్మ లేదని కూడా నేను ఎప్పుడూ ఏడవలేదు. ఈ భూమిని వదిలి ఇలా ఆకాశంలో వేలాడటం ఇదే ప్రథమం. మళ్ళా నా కళ్ళతో ఆ పొడుపు తల్లి ఒడిలోకి క్షేమంగా చేరతానా అంటున్నాడు ఒక పెద్ద ఆయన. నేను మా ఆవిడికి చెప్పలేదు. సిలోన్ బిజినెస్ టూర్ వెళ్తున్నానని ఇక్కడికి వచ్చాను. ఇలా అవుతుందని కళలో కూడా అనుకోలేదు, ఇంకో ఆయన అన్నాడు. ఆ డిన్నర్లో అందరం చిన్నపిల్లల్లా వింత కేకలు పెట్టి అరిచి అల్లరి చేశాం. అదే భూమి మీద మన ఆకర్షణలు అని అనుకోలేదు అంది ఒక ఆమె. అందరూ భూమిని గురించే మాట్లాడుతున్నారు. ఎన్నెన్ని ఋతువులు మన కోసం, ఎండ, గాలి, వాన, ఎన్నెన్ని పంటలు, ఫలాలు, ఎంత సంపదనిచ్చే చల్లటి తల్లి. ఒక ఆయన వాపోతున్నాడు. వ్యాఘ్రమూర్తి గారికి పూర్తిగా ఒక చెయ్యి నోటిమాట పడిపోయింది. ఆయన తలని భుజానికి ఆనించుకుని కూర్చుంది అమృత. ఆ క్షణంలో ఆయన్ని చూస్తే జాలేస్తోంది. ఒట్టి పిచ్చి మాటలు పిచ్చిరూపం వచ్చేసింది. కదలికను కోల్పోయిన శరీరం, పడిపోయిన నోరు. ఆయన నిస్సహాయత్వం చాలా దయనీయంగా ఉంది. అక్కడ అమృత తప్ప ఆయన్ని పట్టించుకునేవారే లేరు. మోహన్ కూడా మానవత్వంతో ఆయన శరీర భాగం సగం తన మీద మోసుకుని ఆ అసౌకర్యం భరిస్తూ కూర్చున్నాడు. ఆకాశంలో మబ్బులు వస్తూ చంద్రుడి వెన్నెలను మింగేస్తున్నాయి. మధ్య మధ్యలో గాలి గుమ్మటం అంతా కటికి చీకటి అయిపోయి కళ్ళున్న అందులుగా కంటికి నల్లటి చీకటి తప్ప ఇంకేం కనిపించడం లేదు. ఇలా సముద్రంలో పడి తిరగకపోతే అటు విశాఖపట్నం తీసుకెళ్లొచ్చుగా అన్నారెవరో. గాలివాటు ఇటే బాగా ఉన్నట్టుంది. అందరూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కూర్చున్నారు. వారు ప్లెషర్ ఐలాండ్కి చాలా దూరం వచ్చేశారు. ప్లెషర్ ఐలాండ్ ఏమైంది? బాంబు పేలిందా? ఏ మతస్థులు వారి వారి ప్రార్థనలు మౌనంగా చేసుకుంటున్నారు? అంత దుర్మార్గానికి ఎవరు ఒడిగట్టారో ఒక ఆయన అన్నాడు. ఎవరో స్వార్థపరులు, ఏదో దుష్టకూటమికి లొంగి ఈ వినాశనం చేసి ఉంటారు. ఐలాండ్ ఎంత ముద్దుగా ఉందో దాన్ని వారు ఆనందసీమగా మలిచిన వారు ఎవరో చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకుని ఉంటారు. అది కట్టడానికి ఎంత శ్రమ, ఎంత డబ్బు ఖర్చు. కానీ విధ్వంసం ఒక్క 5 క్షణాలు మాత్రమే. అందరూ తలా ఒకటి మాట్లాడేసుకుంటున్నారు. కొంతమంది ఆడవాళ్ళు ఏడ్చేస్తున్నారు. దివ్య బాగా వెక్కివెక్కి ఏడుస్తోంది. నేను తాతయ్యని మోసం చేసి దొంగతనంగా వచ్చాను, అందుకే ఇలా జరిగింది. మా టీచర్ పెద్దవాళ్ళని మోసం చేస్తే పాపం వస్తుందని చెప్పేది. పాపం అంటే ఇదేనా అంటీ? ఏడుస్తూ భారతిని అడుగుతోంది దివ్య. ఊరుకోమ్మా, ఇలా భుజం మీద తలా నుంచి కళ్ళు మూసుకో. భారతి ప్రతిమాలింది. బావ రాలేదా? బావని మళ్ళీ చూస్తానా నేను? చి, బావని ఎంత హింస పెట్టానో. ప్రజ్ఞ ఏడుస్తోంది. ఊరుకో ప్రజ్ఞ, ప్లీజ్. నువ్వేడిస్తే దివ్య కూడా కంగారు పడుతోంది అంది భారతి. భారతికి అరవింద్ కళ్ళెదుట కనిపిస్తున్నాడు. అతను తన చెయ్యి వదలలేక వదిలిన స్పర్శే గుర్తుకొస్తోంది. ఆ స్పర్శ తన చేతికి శాశ్వత అనుభూతిగా ఉండిపోతుంది. కాస్త పరిచయం అయినా గొప్ప అనుభవం. తను మానసికంగా ఎంతో ఎదిగిన అనుభూతి. జీవితంలో ఎప్పుడూ అరవింద్తో కలిసినప్పుడు కలిగిన హాయి, నిశ్చింత, ఆనందం ఇంకెవ్వరితోనే కలగలేదు. అందరూ తనకంటే
చిన్నవారో పెద్దవారో అనిపించేవారు. వారిలో తన మానసిక ప్రవృత్తి సమతుల్యంగా ఉండేది కాదు. ఒక్క అరవింద్తోనే అది తనకి లభ్యమయ్యి తనని చికితురాలను చేసింది. అరవింద్తో పరిచయానికే తన ఈ ప్రయాణ గమ్యం అని తెలుస్తోంది. సుమన్ చిన్నపిల్లవాడిలా ఎప్పుడూ అనిపించేవాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. అతనిలో ఇంకా పరిపూర్ణ పురుషుడి మానసిక పరిపక్వత లేదు. బహుశా ఎప్పటికీ రాకపోయినా ఆశ్చర్యం లేదు. అరవింద్ చిరునవ్వు నిండిన ముఖం గుర్తుకొస్తోంది. అతను అరుదుగా నవ్వుతాడు. తన సమక్షంలో అది తరచుగా జరిగింది. ఆ జ్ఞాపకం తనకి చాలా ఆనందాన్ని కలగజేస్తోంది. అరవింద్తో కలిసి ఉంటే ఏ మాటలు అవసరం లేదు. అతని మోకాల మీద తన చెంప ఆనించి కళ్ళు మూసుకుని తన తలని అతని ఒడిలో కొద్దిగా ఆనించితే చాలు. జీవన గమ్యం చేరినంత ఆనందం, తల మీద అతని చేయి సున్నితమైన స్పర్శ, అతని ప్రవర్తనలో నాజూకుతనం, అతని మిత్రభాషిత్వంలో గాంభీర్యం. భారతికి దుఃఖంగా ఉంది. నేను అరవింద్తో అక్కడే ఎందుకు ఉండిపోలేదా అనిపించసాగింది. చచ్చిపోయినా బ్రతికినా ఇద్దరం ఒకే అనుభవం పంచుకునేవాళ్ళం. ఆ తొందరలో ఏదో తెలియని వేగంతో అరవింద్ తన చెయ్యి వదిలి గోకులతో వెళ్ళబోతుంటే, తను అసక్తురాలిగా చూస్తుంటే ఆఫీసర్ ఒకతను తన్ని లోపలికి తోసి గాలిగుమ్మటం తలుపేసి తాడు బిగించాడు. అది తన డెస్టినీ. తన ముఖాన విధివిరాత అలా రాసి ఉంది. భారతి ముఖం ఆవేదనామయంగా ఉంది. కళ్ళ ముందే ప్లెషర్ ఐలాండ్ తీవిలో పేలిపోయి సముద్రంలో చెల్లాచెదురవుతున్న అరవింద్ శరీర భాగాలు కనిపిస్తున్నాయి. క్రింద సముద్రం అలల మీద పడి తేలి వస్తోంది. ఆ భారతి వంగుతుంటే పిఐ అధికారి ఒక్కటి వేశాడు. తూర్పున తొలి రేఖలు మెల్లమెల్లగా విచ్చుకున్నాయి. ప్రాతకాలంలో సముద్రం గంభీరమూర్తిలా ఉంది. గాలిగుమ్మటం ప్రయాణిస్తోంది. ఈ సుప్రభాత వీక్షణ అనంతరం అందరికీ ఆనందం కలిగించింది. రాత్రి ఒక భయంకర కాలరాత్రిగా, ఒక కాల సర్పంలా కాటు వేయబోయి అదుపు తప్పి మృత్యుకోరల నుంచి బయటపడినట్లు ఉంది. హఠాత్తుగా అనౌన్స్మెంట్ వినిపించింది. ప్లెషర్ ఐలాండ్ సురక్షితంగా ఉంది. కొద్ది వ్యవధిలో మనం తిరిగి ప్లెషర్ ఐలాండ్ చేరుకోబోతున్నాం. నిజంగానా? అందరి ముఖంలో నమ్మలేని ఆశ్చర్య ఆనందం. నిజంగానా? అరిచారు కొంతమంది. వేరువేరు భాషల్లో ప్రకటన మళ్ళా సంతోషంతో కంపిస్తున్న స్వరంతో వినిపించింది. అందరూ హర్షాతిరేకంతో పెద్ద పెద్ద కేకలు పెట్టారు. పక్క వాళ్ళెవరో తెలియకపోయినా వారి జాతి ఏదైనా చేయి చాచి కరచాలనం చేసి గాఢంగా ఒకరినొకరు కౌగులించుకుని ఆనందం పంచేసుకుంటున్నారు. కొంతమంది త్వర త్వరగా తమ మత సాంప్రదాయ పద్ధతిలో భగవంతుడికి కృతజ్ఞతా ప్రార్థనలు చేసేస్తున్నారు. అందరి ముఖాల్లో పునర్జన్మ ఎత్తినంత మహత్తర ఆనందం నాట్యం చేస్తోంది. రాత్రంతా దుఃఖంతో భయంకరమైన ఆవేదనతో మృత్యు ఒడిలోకి దాదాపు వెళ్ళిపోయినట్లే ప్రాణాల మీద ఆశలు వదులుకుని సగం జీవోత్సవాలుగా మారి పడిపోయినట్లు ఉన్న వారి ముఖాల్లో భగవంతుడు ప్రసాదించిన జీవజలం తాగినట్లు వడిలిపోయిన ముఖాలు తేటగా అవుతున్నాయి. ఆ ఆనందంలో వారు వెళ్ళివాళ్ళలా పిచ్చివాళ్ళలా చేస్తున్నారు. ఆ సంతోషంలో ఏం చెయ్యాలో తెలియనట్టు కొంతమంది చుట్టూ పీక్కుంటున్నారు. కొంతమంది వారి వారిని గాఢంగా ముద్దులు పెట్టేసుకుంటున్నారు. సుమన్ ప్రజ్ఞని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. భారతి చెయ్యి అందుకుని కంగ్రాచులేషన్స్ మనందరికీ అన్నాడు. దివ్య కళ్ళు తెరిచి మనం చచ్చిపోవటం లేదా ఆంటీ అని అడిగింది. భారతి లేదని తల తిప్పుకుంది. దివ్య రాత్రంతా ఏడుస్తుంటే చేతులు నులుపుకుంటూ ఏం చెయ్యాలో తెలియని చికాకుగా చూస్తున్నామని, ఇప్పుడు దివ్య కళ్ళు తెరిచి నవ్వగానే ఆ నల్లటి ముఖంలో తెల్లటి పళ్ళు మెరుస్తూ నవ్వులు వెదజల్లాయి. అతనికి ప్రమాదం సంగతి ఏమీ పట్టలేదు. దివ్య ఏడుపును ఆపలేకపోయానే అనే ఆవేదన ఒక్కటే. గాలిగుమ్మటాలు వరుసగా సముద్రం మీద నుంచి ప్రయాణించి వస్తున్నాయి. సముద్రం రాత్రంతా భయంకరంగా లేదు. సూర్యుడు తొలికిరణాలు తాకి చక్రికింతలు పెడుతుండగా పసిపాపలా నవ్వుతున్నట్లుగా ఉంది. సముద్రం రాత్రంతా భయంకరంగా లేదు. దూరంగా ప్లెషర్ ఐలాండ్ దర్శనమైంది. బంగారు గోపురాలతో ప్రేమ పీఠం. సూర్యకిరణాలు పడి దివ్య ఆనంద జ్యోతిలా కాంతులు వెదజల్లుతోంది. అందరికీ ఆ దృశ్యం జీవితంలో ఎన్నడూ ఎరగనంత నయనానందకర దృశ్యంగా అనిపిస్తోంది. గాలిగుమ్మటాలు ప్లెషర్ ఐలాండ్ మీదకి వచ్చేశాయి. పచ్చటి పార్కులు, జలపాతాలు, రంగురంగుల పుష్ప సముదాయాలు, రకరకాల వాస్తుశిల్ప శోభితాలైన భవన సముదాయాలతో ప్లెషర్ ఐలాండ్ మానవ మేధస్సుతో విరిసిన ఒక హరితవనంలా ఉంది. దాన్ని చూస్తుంటే వారందరికీ చల్లటి కన్నతల్లిలా అనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మాతృమూర్తి ఒడిని చేరుకుంటున్న చిన్నపిల్లల్లా అందరూ కేరింతలు కొడుతున్నారు. గాలిగుమ్మటాలు వరుసగా వచ్చి ప్రేమపీఠం ముందు ఆగాయి. తలుపులు తెరుచుకున్నాయి. ప్రయాణికులు వాటిల్లోంచి వయసు భేదం లేకుండా ఉరికేస్తున్నారు. కొంతమంది పాదాలు నేలకి తాకగానే ఆ పుడమ తల్లిని వేంగి చేతులతో స్పృశించి కళ్ళకి భక్తిగా అత్తుకుంటున్నారు. మరికొంతమంది మోకాళ్ళ మీద కూలబడి ఇష్టదైవ ప్రార్థన కృతజ్ఞతగా చేసేస్తున్నారు. కొంతమంది కుర్రాళ్ళు నేల మీద బోర్లా పడి భూమిని ఇష్టంగా ముద్దులు పెట్టేసుకుంటున్నారు.
కొంతమంది మట్టిని తీసుకుని విభూతిగా నుదుటికి, మరికొంతమంది ఇష్టమైన గంధంలా ఒంటికి రాసేసుకుంటున్నారు. కొంతమంది వాసన చూస్తూ ఎంత అద్భుతమైన పరిమళం అంటున్నారు. ఒక అతను అరచేతిలోకి తీసుకుని, తల్లి పృథ్వీమాత, నీ కన్నబిడ్డలమైన మా మానవులం ఎంత దూర్తులం, ఎంత విశ్వాసఘాతుకులం. యుద్ధాలతో, కక్షలతో, కారుణ్యాలతో నిన్ను పేల్చివేయాలని, ధ్వంసం చేయాలని చూస్తున్నాం. నిన్ను నాశనం చేసిన ఈ విధ్వంసక అనుమారుణ అస్త్రాలు పిచ్చివాడి చేతిలో రాళ్లమ్మ. ధనాపేక్షతో, అధికార ప్రలోభంతో, స్వార్థంతో నిన్ను ధ్వంసం చేసి ముక్కలు చెక్కలు చేసేయటానికి ఉరకలు వేసి పరుగులు తీస్తూ వస్తున్న ఈ రాక్షస మనస్కుల నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటావమ్మా? మాకు తెలుసు, ఆ పని నువ్వు చేయలేవు. నువ్వు సుకుమారమైన తల్లివి, బిడ్డకి కావలసినవి ఇవ్వటం మాత్రమే తెలిసిన గంగిగోవువి. నిన్ను మేమే ఈ పిచ్చివాళ్ళు యుద్ధోన్మాద రాక్షసుల నుంచి రక్షించుకోవాలి. ఒక్క చిన్న ఐలండ్కి మాత్రమే మనమంతా ఇలా అనుకున్నామే. ఈ ప్రపంచంలో నలువైపులా కారు చీకట్లలా కమ్ముకొస్తున్న ఈ అణు విస్ఫోటపు ప్రమాదం సంగతి ఏమిటి? మనమంతా చైతన్యవంతులం అవ్వాలి. ఈ భూమి మీద ఎక్కడ యుద్ధం జరిగినా ఖండించాలి. మనమంతా ఒక పృథ్వీ రక్షణ మానవ కవచంలా మారాలి. నా ప్రియమైన సోదరులారా, మీరు ఈ ప్రమాదం ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా? ప్రపంచ శాంతి సభలకి భారతదేశంలో దక్షిణ భాగ సెక్రటరీ స్వామి దయానంద్ గొంతెత్తి ఆవేశంగా చెప్తుంటే అందరూ నిశ్శబ్దంగా శ్రద్ధగా విన్నారు. ఈ రోజు నుంచి మేము నీతో చేతులు కలుపుతున్నాం. ఒక యువకుడు తన స్నేహితుడు చెయ్యెత్తి జంటగా పట్టుకుని ప్రతి సమాధానం బిక్కరగా చెప్పాడు. అందరూ చేతులెత్తారు. థ్యాంక్ యూ అన్నారు ఆయన. అప్పటికే ప్లెషర్ ఐలాండ్ స్టాఫ్ ప్రయాణికుల కోసం వచ్చేశారు. అందరినీ వారి గదులకు వెళ్లాలని అడుగుతున్నారు. ప్లెషర్ ఐలాండ్ అంతా ఆనంద వాయిద్య సంగీతం మారుమోగుతోంది. అందరి ముఖాలలో ఆనందం. పాముని కనుక్కున్నారా? ఎవరో రిసెప్షన్లో అడుగుతున్నారు. ఆఖరి నిమిషంలో, థ్యాంక్ గాడ్, ఈ ఉదయం మనమంతా ఇలా మళ్ళా కలవటం నిజంగా ఆ భగవంతుని ఆశీస్సే సుమా అంటోందో అమ్మాయి. గాలిగుమ్మటాల్లో నుంచి దిగిన ప్రయాణికులు ఆదరాబదరాగా వస్తున్నారు. తమ తమ గదుల్లోకి ఎస్కలేటర్స్ ద్వారా వెళ్ళిపోతున్నారు. నాకు ఆకలి దహించేస్తోంది అంటున్నాడు ఒక ఆయన. నేను స్నానం చేయాలి ఇచ్చా, అంతమందిలో మందలో గొడ్డులా నేను ఎప్పుడూ కూర్చోలేదు అంటున్నాడు సుమన్. సుమన్ అతని వెంట ప్రజ్ఞ ఎస్కలేటర్ మీద వెళ్ళిపోయారు. దివ్యామణి కూడా వెళ్ళిపోయారు. భారతి రిసెప్షన్ హాల్లో ఒంటరిగా నిలబడిపోయింది. ఆమె ముఖం చాలా ఆదుర్తగా ఉంది. అరవింద్ ఎక్కడా? ఒకచోట కొంతమంది గుమిగూడి బాంబు పేలకుండా కాపాడటానికి, ప్రాణాలు అర్పించడానికి సిద్ధమై వాళ్ళెంత కష్టపడ్డారో చెప్పుకుంటున్నారు. ఒక సెల్ తలుపు బద్దలు కావడంతో పైన ఆ సెల్ని క్యూరింగ్ చేసే విభాగం కూలిపడింది. దాని అడుగున నలుగురు పరిమరణించారు. ఆరుగురు గాయపడ్డారు. చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారు. భారతి వారి దగ్గరికి వెళ్ళి, అరవింద్ ఎక్కడున్నాడో తెలుసా అని ఇంగ్లీష్లో ఆదుర్దాగా అడిగింది. అరవింద్ ఎవరు? భారతి త్వర త్వరగా బాంబులు కనుక్కునేందుకు వెళ్ళిన స్క్వాడ్లో మనిషి అని చెప్పింది. మాకు తెలియదు, ఆరుగురు గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పాడు. భారతి హాస్పిటల్ తెలుసుకుని అటు పరిగెత్తింది. నలుగురు చచ్చిపోయారు, ఆరుగురు చావు బతుకుల్లో ఉన్నారు. భారతి పరుగు తీస్తోంది. అరవింద్ ఎక్కడ ఉన్నాడు? చావు బరిలోన, చావుకు దగ్గరగా వెళ్తున్నాడా? ఒక్కసారి కనిపిస్తే, ఒక్కసారి మాట్లాడగలిగితే, ఒక్కసారి అరవింద్ ఐ లవ్ యూ అని చెప్పగలిగితే. భారతి ఆయాసపడుతూ హాస్పిటల్ దగ్గరికి వచ్చింది. అక్కడంతా నిశ్శబ్దం. ఎవ్వరూ లేరు. ఇదివరకులో అడుగడుగున ఆపేసే నర్సులు లేరు. డాక్టర్స్ ఇంకా అందరూ వచ్చినట్లు లేరు. భారతి ఆయాసపడుతోంది. కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా స్రవిస్తున్నాయి. తలుపు తోసుకుని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వచ్చింది. అక్కడ ఓ వృద్ధుడైన డాక్టర్ ఉన్నాడు. ఆయన వారికి కట్లు కడుతున్నాడు. మంచాల మీద ఉన్న పేషెంట్స్ భయంకరంగా మూలుగుతున్నారు. అరవింద్ ఎక్కడున్నాడు అడిగింది ఇంగ్లీష్లో. ఒకతనికి ఇంజెక్షన్ ఇస్తున్న ఆయన ఆ మంచాల మీద ఉన్న వ్యక్తులు చూసుకోమని చేత్తో సైగ చేశాడు. భారతి వెళ్ళి చూసింది. ఒక మంచం మీద వ్యక్తి దుప్పటి తీసింది. కెవ్వుమన్న కేక ఆమె నోటి నుంచి బలంగా వస్తుంటే చప్పున చెయ్యి నోటికి అడ్డు పెట్టుకుంది. మంచం మీద మనిషి ముఖమంతా పచ్చడయ్యి, కనుగుట్లు పైకి వచ్చి ముక్కు పచ్చడయ్యి భయంకరంగా ఉంది. భారతి రెండో మంచం వైపు వెళ్ళింది. ఆ వ్యక్తి ముఖాన ముసుగు తీస్తుంటే గుండెలు దడదడలాడేతున్నాయి, చేతులు కంపిస్తున్నాయి. భారతి తప్పనిసరిగా తీసింది. వెంటనే నో అని అరిచింది. ఎదురుగా గోకుల్ మృతదేహం. డాక్టర్ గారు హుష్ అంటూ నోటి మీద వేలు పెట్టుకుని శబ్దం చేయొద్దని సైగ చేశారు. భారతి పక్క అతన్ని చూసింది. అతను పోయాడు. భారతి ఏడుపు ఆపుకోలేకపోతోంది. ఇంకో వ్యక్తి ముసుగు తీయబుద్ధి కావటం లేదు, భయం వేస్తోంది. రెండు మంచాల అవతల వ్యక్తి మూలుగుతున్నాడు. అతని తలకి కట్టు కట్టి ఉంది. చేతులకి ఫస్ట్ ఎయిడ్ ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. అతను మూలుగుతున్నాడు. భారతి మంచం మీద ఉన్న అతని వైపు అనుమానంగా, భయాందోళనలతో, ఆశా నిరాశలతో మెల్లగా, అతి మెల్లగా వంగింది. తన చేతితో గడ్డం పట్టి ఇటు తిప్పింది. ఓస్, అతను అలా తిప్పటం వల్ల బాధపడినట్లుగా బాధతో అరిచాడు. కానీ భారతికి భయం వేయలేదు. అతన్ని చూస్తుంటే ఆనంద బాష్పాలు జలజలా రాలే. పెద్ద పెట్టిన ఏడుపు వచ్చేసింది. మరుక్షణం భారతి మంచం మీద కూలబడింది. అరవింద్ అరవింద్ అంటూ అతని తలం దగ్గరికి తీసుకుని కుండెలకి గాఢంగా హత్తుకుంది. దాహం,
ఎండిపోయిన పెదవులతో అన్నాడతను. పార్వతి పరిగెత్తుకుని వెళ్ళి నీళ్లు తెచ్చి అతని చేత తాగించింది. నెప్పి బాధ మురుగుతున్నాడు. భారత్ మళ్ళా లేచి పరిగెత్తుకెళ్ళి డాక్టర్ గారి చేయి పట్టుకుని బలవంతంగా లాక్కొచ్చింది. అతను అరవింద్ని పరీక్ష చేశాడు. నేను ఇతన్ని చూసా, ఇలా కట్టుకట్టింది నేనే, సెడేషన్ ఇచ్చాను. హెడ్ ఇంజరీ పెద్దదేం కాదు, 1-3 గంటల్లో అతనికి బాగా మెలకు వస్తుంది. యంగ్ ఉమెన్, యూఆర్ వెరీ లక్కీ, హీఈస్ అలైవ్ అని భారతి ముజందట్టాడు. భారతి ఆయనకి కృతజ్ఞతగా నమస్కరించింది. అతని దగ్గరే కూర్చుంది. అరవింద్ నిద్రపోతున్నాడు. అతని ముఖం చూస్తోంది భారతి. ఈ ప్రపంచంలో పూర్ణ పురుషుడైన సచ్చరిత్రుడి ముందు తన జీవితాన్ని ఆత్మార్పణగా సమర్పిస్తున్న యువతిలా ఉంది ఆమె. ఈ ప్రపంచంలో స్త్రీ తన జీవితం ఎవరి నీడలో ఆనందంగా సుఖంగా ఉంటుందని నమ్మకంగా తెలుసుకుంటుందో అతని క్షణంలో ఆమె నయనాలలో దృక్కోచరమైతే ఆనందభవ కాంతులు ఆమె కళ్ళల్లో కనిపిస్తున్నాయి. బయటికి మనుషులందరూ వెళ్ళిపోగా రాత్రి మృతజీవిలా నిశ్శబ్దమైన ప్లెషర్ ఐలండ్లో మళ్ళా మెల్లగా జనజీవన చైతన్యధారలు విరజింపుకుంటున్నాయి. గంట తర్వాత అరవింద్ కాస్త మెలకువ రాగా కళ్ళు సగం నిద్రమత్తుగా తెరిచాడు. ఎదురుగా భారతి కూర్చుని ఉంది. భారతి అస్పష్టంగా పిలిచాడు. భారతి పలికింది. అతను లేవబోయాడు. భారతి అప్పటికే అతని హత్తుకుపోయి నిశ్శబ్దంగా విలపిస్తోంది. భారతి, నేను బ్రతికే ఉన్నాను కదూ అన్నాడు. భారతి అవునన్నట్లు తలూపింది. నేనెంతో అదృష్టవంతుడి కదూ అన్నాడు. నేను కూడా, మనిద్దరం అంది భారతి. అతను మౌనంగా ఆమె తలమీద చెయ్యి వేశాడు. అతని చేయి ఆమెను మరింత దగ్గరగా తీసుకుంది. ఐ లవ్ యూ అన్నాడు అతను. సాయంత్రం అయింది. సూర్యుడు పశ్చిమానికి వాలిపోతున్నాడు. ప్లెషర్ ఐలండ్ దగ్గర రాజహంస ప్రయాణికులని విశాఖపట్నం రేవుకు తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులంతా అందులో కూర్చుని ఉన్నారు. మిలిటరీ బృందం వారికి వీడ్కోలు గీతం ఆలపిస్తోంది. అందరూ ప్లెషర్ ఐలండ్లో ఎదురుగా నిలవెత్తు సూర్యకిరణాలు పడే దగద్దగమయంగా వెలిగిపోతున్న ప్రేమపీఠాన్ని చూస్తున్నారు. ప్రేమపీఠం అంటే నేను ఇదేదో కేసులు, కేవలం సెక్స్కి సంబంధించిన ఆనందాలు, సుఖాలు ఇచ్చే స్థలం అనుకున్నాను. ఎంత పొరపాటు. విశ్వమానవ సముదాయాన్ని తన ఒడిలో చేర్చుకున్న దివ్య పీఠం ఇది. ఇక్కడికి వచ్చిన మనుషులకి ఇది హక్కును చేర్చుకుని మనిషి జీవితంలో ఎంత ఆనందంగా గడపవచ్చునో. ఒక పాఠశాలలా తన ఐలండ్ని తయారు చేసి భాషిస్తోంది అన్నారు ఒక ఆయన. ఇక్కడ దేశ మత కుల రంగు విభేదాలు లేవు. మనిషికి ఆనందం ఇవ్వటం ఒక్కటే ఈ పృథ్వీ సందేశం అన్నట్టుంది అన్నాడు నమస్కరిస్తూ. రాజహంస లంగరు వదిలింది. ఆ గొలుసులు ఖన్ ఖన్ చప్పుడవుతుంటే ప్లెషర్ ఐలండ్ అంచులు నిలబడి పిఐ స్టాఫ్ అంతా చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పారు. రాజహంస మెల్లమెల్లగా సముద్రంలో సలిభాగంలోకి వస్తుంటే ప్రేమపీఠం క్రమంగా భూమిలోకి అంతరార్థమవుతున్న దివ్యశక్తిలా మొదట దాని వరండాలు, కిటికీలు, తర్వాత ఒక్కొక్కటి అంతస్తులు, తర్వాత శిఖరభాగం, తర్వాత శిఖరం అంచు క్రమంగా పూర్తిగా కనుమరుగైపోయాయి. అందరూ సముద్రాన్ని చూస్తున్నారు. రాత్రి ఆకాశంలో గాలి గుమ్మటంలో ఎగిరిన అనుభవాన్ని తలుచుకుంటున్నారు. అరవింద్ తలకి దెబ్బ తగిలిన బాధ ఇంకా ఉధృతంగా ఉంది. అతను బాగా మెలకుగానే ఉన్నాడు. మధ్య మధ్యలో భారతి భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకుంటున్నాడు. ప్రయాణికులు కొందరు అతన్ని బాంబుల గురించి రకరకాల ప్రశ్నలు వేసి విసిగించేస్తుంటే భారతి మర్యాదగా మృదుస్వరంతో ప్లీజ్ అతన్ని రెస్ట్ తీసుకొనియండి అంటూ వారించింది. ప్రజ్ఞాసుమన్ కబుర్లు చెప్పుకుంటున్నారు. దివ్యామణి భారతికి దగ్గరలోనే కూర్చున్నారు. వ్యాకరమూర్తికి అంతగా తెలుస్తోంది, కానీ నోటితో ఏది చెప్పలేని అసక్తత. అమృతామోహన్ నాయుడు ఆయన్ని చూస్తూనే ఉన్నారు. జ్ఞానేశ్వరిదేవి ఇదేమి పట్టనట్లు పక్కన ఉన్న ఒక విదేశీ వనితతో వారి దేశంలో ఉన్న స్త్రీల సాంఘిక సమస్యల గురించి చర్చిస్తోంది. రాజహంస మెల్లగా విశాఖపట్నం తీరరేవుకు చేరుకుంది. ప్రయాణికుల్లో చిన్నపిల్లల్లాంటి కేరింతలు ఉత్సాహంతో గందరగోళంగా ఉంది. ప్రజ్ఞాసుమన్ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గజకర్ణం గారి కూతురు ప్లెషర్ ఐలండ్ నుంచి రాగానే నేను సుమన్ వివాహం చేసుకుంటామని ప్రకటన చేసింది. ఆయన అరవింద్తో అరవింద్ అంటూ నీళ్లు నమిలినట్లు మాట్లాడారు. నాకేం అభ్యంతరం లేదు మామయ్య అన్నాడు అరవింద్. వారం రోజుల్లో ప్రజ్ఞాసుమన్ల వివాహం ఎన్నడూ ఎవరూ కనీవిని ఎరుగనంత సంబరంగా జరిగిపోయింది. కానీ రిసెప్షన్కి ఒక్కరు కూడా అతిథులు రాలేదు. బ్రహ్మాండంగా విందు ఏర్పాటు చేసిన ఆయన ఇదేమిటి, వీరికింత ధైర్యమా, నన్ను ఇలా అవమానం చేస్తారా, ఇలా అవమానం చేస్తారా అని గంతులు వేయసాగాడు. మీరు మంచినీళ్ళు తెచ్చుకుంటేనే ప్రవేశం అంటారేమోనని భయపడ్డారు సార్ అన్నాడు పిఏ. మంచినీళ్ళు దొరుకుతాయి అని కార్డులో ప్రత్యేకంగా వేయించాను కదా, హుంకరించారాయన. పిఏ కార్డు తెచ్చి చూపించాడు. అందులో మంచినీళ్ళు దొరకవు అనుంది. అది ప్రింటింగ్ మిస్టేక్ సార్, ఈ ఏరియాలో నీళ్లు దొరకవు కదా అని అలా వేశానని ప్రెస్ అతను అన్నాడు అని చెప్పాడు పిఏ భయంగా. గజకర్ణం తలపట్టు కూర్చున్నాడు. మళ్ళా లేచాడు. పిఏ నిలారా అని పిలిచాడు. 100 టాక్సీలు అద్దెకు తెచ్చి ఈ భోజనం క్యారియర్స్తో శుభలేఖలో ప్రింటింగ్ తప్పు క్షమార్పణతో గజకర్ణం గారు అని రాసి ఈ అతిథులందరికీ ఇచ్చిరా అని ఆదేశించాడు.
అమృత మోహన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అరవింద్ భారతి సాక్షి సంతకాలు పెట్టారు. అమృత మోహన్లని హోటల్ రూమ్లో దింపి అరవింద్ భారతి వస్తున్నారు. అరవింద్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. పైన పుచ్చ పువ్వు లాంటి వెన్నెల. ఇటెక్కడికి అంది భారతి. కారు బీచ్ ఒడ్డుకి వస్తోంది. అరవింద్ కారు ఆపాడు. ఎదురుగా సముద్ర అలలు వెండి వెన్నెల వెలుగులో మెరిసిపోతున్నాయి. భారతి చేయి పట్టుకుని తీసుకొచ్చుతున్నాడు అరవింద్. సముద్రపు గాలికి అరవింద్ టై కదులుతోంది. భారతి చెంగు రెపరెపలాడుతోంది. ఒక చోటకి తీసుకువచ్చి ఆగాడు. భారతికి అభిముఖంగా తిరిగాడు. ఈ ప్రదేశం ఎలా ఉంది అడిగాడు. భారతి చుట్టూ చేసింది. ఆ ప్రదేశం ఇదివరకు 1-2 సార్లు బంధుమిత్రులతో వచ్చింది. కానీ ఇప్పుడు ఇక్కడ తనకు విశేషమేమీ కనిపించలేదు. కానీ ఈరోజు ఈ వెన్నెల, ఈ ఘోష పెట్టే సముద్రం, ఎదురుగా అరవింద్, ఈ పరిసరాలు చాలా అందంగా ఆనందాన్ని ఇస్తున్నట్లున్నాయి. ఈ ప్రదేశం నాకు చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు ఒక్కోసారి జీవితంలో బాధగా ఒంటరితనంగా అనిపించినప్పుడు ఇక్కడికి ఒక్కడినే వచ్చేవాణ్ణి. ఇక్కడే ఇసుకలో వెల్లకిలా పడుకుని చేతులు తలకింద పెట్టుకుని గంటల తరబడి గడిపేవాడిని. చాలా బాధగా అనిపించినప్పుడు చాలాసార్లు ఈ ప్రకృతిని చూస్తూ నాకు ఇష్టమైన ఒక మంచి వ్యక్తిని, నన్నుగా ప్రేమించే మనిషిని తోడుగా ఇవ్వమని, మనిషిగా పుట్టినందుకు నా జీవితం సార్థకత చేసుకునే అవకాశం ఇవ్వమని మూగగా ప్రార్థించేవాడిని. నువ్వు నా ప్రార్థనకి జవాబుగా నా జీవితంలోకి వచ్చావు భారతి అంటూ జేబులో నుండి చిన్న పెట్టె తీసి అందులో నుంచి కెంపులు పొదిగిన ఉంగరం తీసి, భారతి మనిద్దరం ఒకరినొకరు సొంతం అవ్వాలని నేను ఈ భారతి అప్పటికే హర్షాతిరేకంతో మౌనంగా తన చెయ్యి అతనికి అందించింది. అరవింద్ ఆ వెన్నెల్లో, ఆ సముద్రపు ఒడ్డున, ఆ ఏకాంతంలో భారతి వేలికి తన తెచ్చిన కెంపుల ఉంగరం పెట్టాడు. భారతి అతని వైపే చూస్తోంది. నిర్మలమైన ఈ విశాలమైన కరుదోయలో లీలగా ఆనంద పాష్పాల తడి మెరుస్తోంది. అరవింద్ 2 చేతులు 2 భుజాల మీద ఆనాయి. ఇద్దరూ ఒకరినొకరు భగవంతుని వరంగా అపురూపంగా చూసుకుంటున్నారు. అరవింద్ చేతులు మెల్లగా భారతిని దగ్గరికి తీసుకున్నాయి. భారతి అతని హృదయక్షేత్రంలో ఇంకిపోతున్న భావజలంలా ఒదిగిపోయింది. అతని చేతులు ఆమెను గాఢంగా హత్తుకున్నాయి. భారతి, నాకు ఆ రోజు హాస్పిటల్లో కళ్ళు తెరవగానే నువ్వు కనిపించిన క్షణాల్లో నాకు పునర్జన్మలా అనిపించింది అన్నాడు. అతని చేతులు అపురూపంగా ఆమె ముఖాన్ని పట్టుకుని ఎత్తాయి. అతని పెదవులు సుతారంగా ఆమె నుదురు స్పృశించాయి. అరవింద్ ఒక క్షణం తర్వాత భారతి భుజం చుట్టూ చెయ్యి వేశాడు. ఆమె అతని చేతి వంపులో ఒదిగిపోయింది. ఇద్దరూ సముద్రపు ఒడ్డు నుంచి వెనక్కి తిరిగి ఇసుకలో మెల్లగా రోడ్డు మీద ఆపిన కారు వైపు నడిచి వెడుతున్నారు. పైన ఆకాశం నుంచి కురుస్తున్న వెన్నెల వెలుగులో వారిద్దరూ ఈ సృష్టి మనసారా ఇలా ఉండాలి అని కోరుకునే స్త్రీ పురుష జంటగా ఒకే మనసు, 2 శరీరాలు అన్నట్లుగా అనిపిస్తున్నారు. వెన్నెల వారిని ఆశీర్వదిస్తోంది. సముద్రపు గాలి పరుగున వచ్చి వారిని తాకి అభినందన తెలిపి వెళుతోంది. సమాప్తం.